శివాయ గురువే నమః. ఓం నమః శివాయ. సుప్రసిద్ధ శ్రీశైల మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగంలో రెండవ జ్యోతిర్లింగంగా ప్రకాశిస్తున్నటువంటి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, అష్టాది శక్తిపీఠములలో ఆరవ శక్తిపీఠముగా విరాజనటువంటి భ్రమరామదేవ శక్తిపీఠం ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తిపీఠం ఒకే ప్రాకారంలో ఉన్న ఏకైక దివ్యమైనటువంటి క్షేత్రం ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రం. దేవస్థానం వారు భక్తాదులంటి దగ్గర నుండి స్వామివారిని సేవించేటువంటి మహాభాగ్యాన్ని పరోక్ష దేవ కైంకర విధానమైన భక్తాదులకు అందిస్తున్నారు. పరోక్ష దేవ కైంకరంలో ఇప్పుడు రుద్రహోమ సైతం మృత్యుంజయ హోమం. ఈ రుద్రహోమ సైతం మృత్యుంజయ హోమాదులు చేయించుకోవడం ద్వారా మన యొక్క దుఃఖములన్నీ కూడా నివారింపబడి చిత్తమ శుద్ధి ఏర్పడి మల్లికార్జున స్వామి భ్రమరాంబాని యొక్క సంపూర్ణమైన అనుగ్రహాలతో సంకల్పించినటువంటి సంకల్పాలన్నీ కూడా సిద్ధింపబడతాయి. అదేవిధంగా మృత్యుంజయ హోమాదులు చేయించుకోవడం ద్వారా అకాల మృత్యు అపమృత్యు గండ దోషాల నుండి విముక్తులై పరమేశ్వరు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి ఆయుర్ధయాన్ని అనుభవించడానికి ఒక మృత్యుంజయ హోమ కైంకర్యాదులు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ హోమ కైంకర్యాదులు అయ్యేంత వరకు కూడా మీ మనసులో ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి మంత్రాన్ని విడవకుండా బాగా మనసులో జపం చేస్తూనే ఈ యొక్క హోమను తిలకిస్తూ ఉండండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. హరః ఓం దేవేం వాజమంత్రం దేవాస్తాం విశ్వరో ప్రభవ దంది సానో మంత్రేషమర్జుందేనర్వాగస్మానభిష్టలేదో అయం హర్తస్సుమహోక్తోస్తు యశివో నామృభాభ్యాం యాదే దుర్మంగళాదియోంద్రాంధ్రదోదయమంగళం శుక్లాం ప్రతరం దేవం సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదరం ధ్యాయేశ్వర విగ్రహదాంతే తదేవ లగ్నం సుదినందదేవ తారాబలం చందనబలందదే వా విద్యాబలందే ఉలదే గౌరీపతిదే గ్రీస్వనామే సర్వమంగళమాంగళే జయ సర్వార్థసాధికే శరణ్యత్రింబగే జయ నారాయణ నమోస్తుదే ్రాణానాయమ్యాంభవస్వాహ. ఓం శంకరాయ స్వాహ. ఓం శాంతాయ స్వాహ. ఉత్తిష్ఠదో భూతవసాద హయదే భూమరగ హయదే శాంబరోదేరం పరమగ్రజమాన భయ. ఓం భో అందరూ ప్రాణాయామం చేయండి. ఓం భో ఓం భువ వంకుం శవ ఓం మహ ఓం జన వందంభర్గో దేవసే ధ్యోన ప్రజయోతుర సంప్రత బ్రహ్మ భోద్భవసరం చెప్పండి అందరూ మమాని యజమాన సమాజ సమస్త క్షయద్వరాధరి ప్రమే సర్వతి సాధరి ప్రమే సర్వరి చరితం శుభాభ్యాం శుభే బ్రహ్మహోర్దయ మహాసంభోరాజ్ఞయా ప్రవృతమానస్య ఆద్య బ్రహ్మణ ఆదిజ్వరాధయ సమేదవరా కల్పే వైభస్వతరందరి కలిగే వ్రతమోపాధ్యంపృతిపే భ్రతవృషే భ్రతకండే మిరోర దక్షిణ దిగ్భాగే శ్రీశైల మహాక్షేత్ర శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికాంతరి స్వామి దేవతా సరిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంతరమానైనా స్వస్తి శ్రీ క్రోధ నామ సంవత్సరే ఉత్తరాయణ వసంతరతో వైశాఖ మాసే కృష్ణపక్షే సప్తమ్యాం వాదరవతరస్తు భృగవాదరే శుభనక్షత్రే శుభయోగే శుభగరుడ ఏవంకర విషదృష్టాయాం శుభదతవ శ్రీమాన్ త్రిపుదః. ఈరోజు పరోక్ష సేవల ద్వారా రుద్రహోమాదులు చేయించుకుంటున్న భక్తాదుల యొక్క గోత్రనామ వివరములు శ్రీమాన్ త్రిపుదః గౌతమ గోత్రద్వస్య నీల్ కిరణ నామదేశ్య నిహారికానామ్య కార్తీక్ నామదేశ దుడంబస్య భారద్వాజి గోత్రద్వస్య జయసాయి పాల్గొనానామ్య సుడంబస్య. ఈరోజు పరోక్ష సేవల ద్వారా మృత్యుంజయ హోమాదులు చేయించుకుంటున్న భక్తాదుల యొక్క గోత్రనామ వివరములు శ్రీమాన్ త్రిపుదః పైడబాల గోత్రద్భవస్య పైడబాల గోత్రద్భవస్య సంపత్ కుమార్ నవదేశ రాధానామ్య కుటుంబస్య ఋషిబాల గోత్రద్భవస్య వెంకట సురేష్ నవదేశ లక్ష్మీదేవి నామ్య సాత్వికానామ్య స్నేహానామ్య కుటుంబస్య ముస్లిం గోత్రద్భవస్య మునావర్ హుసేన్ నామదేశ కుటుంబస్య పైడబాల గోత్రద్భవస్య వెంకట నానాజీ దేవత నామదేశ అనంతలక్ష్మీ దేవానామ్య సాయి హేమంత దేవత నామదేశ సకుటుంబస్య పైడబాల గోత్రద్భవస్య ఎర్రన్నాయుడు నవదేశ అన్నవర నాదేశ శివకుమార హంస నందిని నామ్య కుటుంబస్య పాండవ గోత్రోద్భవస్య బుజ్జి శ్రీకాంత్ నమదేశ రమాకాంత నామదేశ భారతీయ నామ్య ఉర్వికా నామ్య కుటుంబస్య కశ్యప గోత్రద్భవస్య అంశు గుప్తా నామ్య కుటుంబస్య పరిత బ్రహ్మ ఋషి గోత్రద్భవస్య గంగాధర శాస్త్రి నామదేశ ప్రసన్న నామ్య శ్రీవల్లి నామ్య కుటుంబస్య భారద్వాజ గోత్రోద్భవస్య శాంత ఆచార్య నామదేశ వైజయంతి మహేష్ నామదేశ శ్వేత నామ్య శ్రీకాంత నామదేశ కుటుంబస్య దూర్వాస మహామలి గోత్రోద్భవస్య శ్రీకాంత నామదేశ అనురాధా నామ్య రూపశ్రీ నామ్య యువరాజ నామదేశ సౌకుటుంబస్య చెప్పండి అందరూ అస్మాకం సహకుటుంబానాం సపుత్రే పౌంద్ర బాంధవనాం సపరివారానాం క్షేమ స్థైర్య ధైర్య జాభయాయురారోగ్య సర్యావరి జరదం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్ వేద పరిధారదితార్థం శ్రీ గంగా పరబ్రహ్మ సవేద మల్లికార్జునస్వామి సంపూర్ణ అనుకర్మసాదిత్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయతామరిత్యర్థం జయగ్రహారిష్టస్థానేషు స్థితః దేభ్యః సుప్రకాశమాన అతిశయ శుభ ఏకాదశస్థాన శుభలాభార్థం శ్రీ గంగా భ్రమరాంబ ద్వైత మల్లికార్జున స్వామి దేవతామదేశ శ్రీ గంగా భ్రమరాంబ ద్వైత మల్లికార్జున స్వామి దేవతామరీత్యర్థం మృత్యుంజయ శ్రీ మహాగణాధిపతిశ్రే ఓం గణానా గణపతి కుంభవామహే కవింగవైష్టవస్తవం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్తు ఆనుష్న్వన్నోతభ్యసేద సాదనం
హరి మహాగణాధిపతయ నమః ధ్యాయామి ధ్యానం తర్పయామి ఆవాహయామి ఆచరణం తర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆజ్మనే తర్పయామి స్నవయామి ఓమాభోష్ఠామయ వస్థాన ఊర్జతదాతన మహేరణాయ దక్షదయ వస్త్రతమోరసస్తస్య భాజయ దేహనః చతుర్మాత్రః తస్మాద్రంగమాభో యస్యక్షణాయ జన్మదా ఆపోదరిదాతన శుద్ధాదివ స్నానద్రవ్యామి స్నానానంతర శుద్ధాచరిద్రవ్యామి అభివస్త్రాజనాన్ని సుదగాయమానః అభిచంద్రామృతమైన హిరణ్యాభ్యశ్వాజమాదరి మహాగణాధిపతే మహావస్త్రజ్ఞం దర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్థాదో ఆయుష్యమగ్రం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం బలభస్తేజ యజ్ఞోపవితార్థమక్షదాన్ దర్పయామి గంధద్వారాంతరాతరచా నిత్యపుష్టాంగిరీషిణి ఈశ్వరీకం సర్వభూతానాం తాం విహోపక్వేశ్వయం శ్రీగంధాన్ ధారయామి ఆజనేదే పరాజనే దుర్గా ఆరోహంత పుష్పిణీః రాశ్చపటరీ కాళిజవద్రశ్చ గ్రహ ఇమే ఆవరణాటలంకరణాటలవక్షదాం దర్పయామి పుష్పైః పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః భంగవినాయ నమః భంగజగర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః భంగణాదివాయ నమః ఓం ధూమకేతవే నమః భంగణాధ్యక్షాయ నమః ఓం భారచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్మకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం శ్రీ సర్వసిద్ధి ప్రదాయకాయ నమః ఓం శ్రీ కుమారగురవే నమః ఓం శ్రీ సాక్షి గణపతయే నమః ఓం శ్రీ రత్నగర్భగణపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాం తర్పయామి వనస్పతి భవే రథివేర్ నానాగంధేజం దాగ్రధర దేవానాం ధూపోజం శ్రీకృష్ణాంతమాగ్రహాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతర శుద్ధాతిని తర్పయామి నైవేద్యం దేవదేవాని సర్వేమస్త వృక్షాలే పాద వృక్షాలే ముఖ్య శుద్ధాదిన ద్రపయామి భోగి బలసికర పరేర నాగుడి జలేర ముక్తాచరు సుమాఖ్య తాంబులం ప్రతిరక్షదాం తాంబులం ద్రపయామి తాంబూల జన అనంతర శుద్ధాదిన ద్రపయామి నీరాజనం ఓం హిరణ్య మాత్రమదో పురంద దాదే భద్రవ్యో సానే జగదా బ్రహ్మణ ఉపహరదే గదే విజయమాన ఆయుష్ దాది నీరాజనందరసయామి నీరాజనానంతర శుద్ధాజనతృపయామి నమస్కరోమి హరణమః పార్వతీపదయే హర హర మహాదేవ ఓం సుముఖస్యకదంతశివలోకజగర్నిఘాలంబోదర్శమిగ్రహరాజగణాధిభాదోపకేతర్గణాధ్యక్షోపాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణశరంభస్కందపురుషః షోడశైదాననామాన్య పడే శృణుయాద్భి విద్యారంభే వివాహేపదే సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్సు సనజాయతే ఆధారవందయో వేదోక్త దివ్య మంత్రపుష్పం తర్పయామి మనస ఆతురష్ నమస్కారం సమర్పయామి వక్రదండ మహాకాయ కోడు సూర్య సమ ప్రభావిర్విగ్ధం కురుమే దేవ సర్వకార్యేషు దరలది ప్రార్థనాం సమర్పయామి ఎస్ ఎస్ మృత్యాజన మోక్షద పూజా క్రియా చూరణం సంకృతామ్య సద్యో వందే గణాదివ మంత్రహీనం క్రియా హీనం భక్తహీనం గణాదివ యత్పూజమయాదేవ పరిపూర్ణం తదస్తనయా ధ్యానవాహనాది షోడశవచర విజ భగవాన్ సర్వాత్మా శ్రీ మహాగణాధిపతి సుప్రీదాత ప్రసన్న వరదో భవతోత్తరేషు భగవన్య విఘ్నమస్తతి భవంతో భవంతో హరి మహాగణాధిపతిరసాదం దరసా గ్రంథమే తరి మహాగణాధిపతినగ్రహపరిషద్ధిరస్తో యజ్ఞయజ్ఞవింద దేవాః ధర్మాన్ వృతమాన్యా సన్నదేహ నాగమ్మహి మనసజందే ధృపూర్వే సాధ్యా సంతి దేవాః హరి మహాగణాధిపతాస్తరం ప్రవేశయామి పూజాకాలే పురరాగమనాయ చ. మృత్యుంజయ హోమం వీటి సారభూతమంతా కూడా పంచాక్షరియే కాక ఈ పంచాక్షరియే ఈ శ్రీరుద్రలో ఉన్నది. ముఖ్యంగానే ఈ శ్రీరుద్రం ఏదైతే ఉన్నదో ఇది వేదరాశిలో చాలా శక్తివంతమైనటువంటి సూక్తాలలో శక్తివంతమైన సూక్తం. అందుచేతనే ఈ శ్రీరుద్రానికి అనేక పేర్లతో వ్యవహరింపబడుతూ ఉన్నది. శ్రీరుద్రం నమక చమకమని, శతరుద్రియమని, రుద్రోపనిషత్తని, ఇలా ఈ శ్రీరుద్రం అనేక పేర్లతో పిలువబడుతూ ఉన్నది. మనకి స్తోత్రం కానీ లేకపోతే సూక్తం కానీ ఏవైనా పారాయణ చేసేవాళ్ళు ముఖ్యంగా ఈ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, లేకపోతే అష్టకాలు లింగాష్టకం, బిల్వాష్టకం, శివాష్టకం, చంద్రశేఖరాష్టకం, కాలభైరవాష్టకం, ఇట్లా ఈ అష్టకాలు కానీ అటు స్తోత్రాలు కానీ చదివే వాళ్ళలో ఆ అష్టకం కానీ స్తోత్రం కానీ చివరిలో ఫలశ్రుతి అని చెప్తాడు. అందరికి తెలుస్తున్న మాటే, నువ్వు ఈ స్తోత్రమో అష్టకమో చదవడం ద్వారా నీకు వచ్చే ఫలం ఇది
అని చెప్పి విద్యార్థి లేకపోతే విద్యాం, కన్యార్థి లేకపోతే కన్యా, మోక్షార్థి లేకపోతే మోక్షం, ఇట్లని చెప్పుకుంటూ వస్తారు. ఇది సూక్త అష్టకాలకి స్తోత్రాలకే కాదు సూక్తాలకు కూడా ఉన్నది. అయితే ఈ శ్రీరుద్రంలో ఎక్కడా కూడా ఫలశ్రుతి చెప్పాల. మరి ఎక్కడ చెప్పారు అంటే వేరే ఉపనిషత్తుల్లో చెప్పారు, పురాణాదుల్లో చెప్పారు, ఇతిహాసాదుల్లో చెప్పారు. అంటే దీని విస్తీర్ణం అక్కడే ప్రతిపాదన చేయడానికి కాదు బాబు, దీని విస్తీర్ణం చాలా విశాలమైనది అని చెబుతూ మనకి పురాణాదుల్లో, ఇతిహాసాదుల్లో, ఉపనిషత్తుల్లో దీని యొక్క ఔన్నత్యం చెప్పడం జరిగింది. కాక మనకి ఇతిహాసాల్లో పరిశోధన చేస్తే అర్జునుడు వాడాడు ఈ శ్రీరుద్ర ప్రయోగాన్ని. దేనికి అంటే పాశుపత అస్త్రానికి వాడాడు. అస్త్రం అయితే వచ్చింది కానీ ప్రయోగం అయితే చేయలేదు. కానీ అస్త్రం రావడానికి మాత్రం ఈ శతరుద్రియము ఎంతగానో ఉపకరించింది పాశుపత అస్త్రం సంపాదించడానికి. సూక్ష్మ శరీరం ద్వారా కృష్ణ పరమాత్మ ఈ అర్జునుడు యొక్క శరీరంలో ఉండే సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ కైలాసంలో పరమేశ్వరుడు ముందు కూర్చోబెట్టి ఈ శతరుద్రయాన్ని పారాయణ చేయించాడు. అంటే కృష్ణ పరమాత్మయే శతరుద్రయాన్ని పారాయణ చేయించారు అంటే అది ఎంత శక్తివంతమైనటువంటి సూక్తమో ఒక చిన్న ఇతిహాసంలో ఒక చిన్న కథ చాలు. కాబట్టి ఈ ఇతిహాసంలో ఇతిహాసంలోనే అంత శక్తివంతమైనదిగా ప్రతిపాదన చేస్తే ఇక సూక్తరాజం వినటమే, శ్రవణమే ఎంతో ఉత్కృష్టమైన సూక్తరాజం ఇది. కాబట్టి ఇంత సూక్తం యొక్క సారం పంచాక్షరి ఏదైతే ఉన్నదో ఇది మననం చేయడం ద్వారా మన మనస్సులో ఉండే అభీష్టం అనేటువంటిది త్వరితగతనే సిద్ధిస్తున్నది అని చెబుతూ ఈ హవన కైంకర్యం అయ్యేంత వరకు ఆ మంత్రాన్ని విడవకుండా మనస్సులో జపం చేస్తూనే ఉండండి. ముఖ్యంగా ఈ శ్రీరుద్రం, ఈ రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఈ కైంకర్యం అయ్యేంత వరకు ఆ నమశివాయ జపం చేయడం ద్వారా ముఖ్యంగా ఈ రెండింటి హోమాల యొక్క ప్రధానమైనటువంటి ఫలాల్లో ముఖ్యంగా పాపక్షయార్థి, వ్యాధి విమోచనార్థి శ్రీకామ, శాంతికామ, ఆయుష్యకామ, ఆరోగ్యకామాశ్చ కురియాత్. పాపములు క్షయిస్తాయి. అవి ముఖ్యంగా మళ్ళీ మూడు రకాల పాపాలు చెప్పారు. శరీరం ద్వారా చేసే పాపం, వాక్ ద్వారా చేసే పాపం, మనస్సు ద్వారా చేసే పాపం. ఈ శరీరం ద్వారా చేసే పాపం శరీరం ద్వారా చేసే పుణ్యంతో నశిస్తున్నది, మనస్సు ద్వారా చేసే పాపం మనస్సు ద్వారా చేసే పుణ్యంతో నశిస్తుంది, వాక్ ద్వారా చేసే పాపం వాక్ ద్వారా చేసే పుణ్యంతో మాత్రమే నశిస్తుంది. కాబట్టి ఈ మూడు ఏకకాలంలో నశింపబడాలి అంటే మళ్ళీ దానికి చెప్పారు, ఈ గోవు నడుస్తున్నప్పుడు గోవు డెక్కల్లో ఉంచి వచ్చే గోధూడి నీ శరీరానికి తగలాలి. ఎంతసేపట్లో అంటే ఆవు పాలు ఆవు దగ్గర కూర్చొని ఆవు పాలు పితుకుతారు కదా, అది ఎంత సమయం పడుతుందో అంత సమయం అయినా సరే నీ శరీరానికి తగలాలి. లేదా ఈ హోమ ధూమం ఏదైతే ఉన్నదో ఈ హోమ ధూమం నీ శరీరానికి అంత సమయం అన్నా తగలాలి. లేదా ఎక్కడైనా వేద శ్రవణం చెయ్యాలి. వేదం ఎక్కడైనా చెప్పబడుతూ ఉంటే, మననం చేస్తూ ఉంటే గనక అక్కడ కాసేపు కూర్చోవాలి, ఆ వేదరాశిని వినగలగాలి. వింటే మన దుఃఖం నశింపబడుతుంది, దుఃఖరాహిత్యం కాబడుతున్నది. అంత శక్తివంతమైనటువంటివి ఈ మూడు నశింపబడటానికి. కాబట్టి అందుకే ఇవే కాదు దేవాలయాల్లో సంచరించేటప్పుడు అక్కడ వేరే ఉత్సవాలు జరుగుతున్నా పల్లకీ సేవలు మొయ్యాలి. మొయ్యడం ద్వారా శరీరం మీద శంకరుని మోసినటువంటి ఫలంతో మనస్సుతో పరమేశ్వరుని స్మరించడం ద్వారా వాక్కుతో చెప్పడం ద్వారా బయటికి ఆ మూడు రకాల పాపాలు నశిస్తాయి. అంత శక్తివంతమైనవి కాబట్టి ఆ ఈ మూడు రకాల పాపాలు నశిస్తాయి. ఇంకా వ్యాధులు నశింపబడడం జరుగుతున్నది ఈ యొక్క శతరుద్రయం, ఈ శ్రీరుద్రం ద్వారా ముఖ్యంగా. లేదా నీకుండబడేటువంటి ఆ రోగం ఏదైతే ఉన్నదో ఆ రోగానికి కావలసిన అంటే వైద్యుడైనా దొరుకుతాడు. వైద్యుడు దొరికినా కానీ దానికి కావలసిన విత్తం ఉంది కదా, డబ్బులు, అతగాడు నీకు అనుకూలంగా మారుతాడు, కొండ మీద కూర్చున్న వాడిని తీసుకొస్తాడు, లేదా నిన్ను కొండ మీదకైనా పంపిస్తాడు, అతగాడి దగ్గరకైనా జీవిస్తాడు. కాబట్టి రెండు శక్తులు ఉన్నాయి పరమేశ్వరుడి దగ్గర. ఇంకా శ్రీకామ ఐశ్వర్యం సిద్ధిస్తున్నది, విశేషమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది. నువ్వు నీ పూజా మందిరంలోనే పరమేశ్వరుడి ప్రశ్న వేస్తే నా దగ్గర డబ్బులు లేవు,
నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నదనే ప్రశ్న గనక పరమేశ్వరుని గనక వేస్తే తిరిగి పరమేశ్వరుడి దగ్గర ఇంకో పెద్ద బాణం వస్తుంది. ఏమిటంటే నీ మొహాన విభూతి ఎదురా అంటాడు. ముందు ఏదిరా నీ మొహాన విభూతి అని అంటాడు. విభూతి పెట్టకుండా నన్ను ప్రశ్న ఎలా వేస్తావని అడుగుతాడు. ఆ ప్రశ్న పరమేశ్వరుడి నోట్లో నుంచి రాకుండా ఉండాలంటే ముందు నువ్వుగా చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కార్యం విభూతి ధారణ. ఎవరు విభూతి ధరిస్తారో వాళ్ళ ఇంట్లో దుఃఖము, దరిద్రము, భయము, రోగము, మరణము, శత్రువులు ఇంతమంది ఉండరు. కోటి రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నవాడు ఐశ్వర్యవంతుడా, వాడింటో 10 రూపాయలు దొరికిన విభూతి ఐశ్వర్యవంతుడా అంటే 10 రూపాయల విభూతి ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు. 1 కోటి రూపాయలు వీడిని కాపాడలేవు, ఏ స్థితిలో ఉన్నా కాపాడలేవు కదా. మనం చాలా ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో చాలా చూస్తూ ఉంటాం, కోట్లాను కోట్ల డబ్బులు ఉండేటువంటి వాడిని వైద్యశాలలో పోయిన తర్వాత వైద్యుని నోట్లో నుంచి వచ్చే ప్రతి అక్షరము వాడికి వేదన లాంటిది. అసలు అక్కడి దాకా పోనీకుండా చేస్తుంది ఈ విభూతి ధారణ, నీ రాచ్యపులో ఉండే విభూతి. కాబట్టి ఈ ఎంతో విశిష్టమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ శతరుద్రియంలోనే చెప్పబడింది, వికరిత విలోహిత నమస్తేస్తు భగవః. ఎవడు పరమేశ్వరుని ఆశ్రయించి పాదాలు మొక్కి స్వామి నా దగ్గర ఐశ్వర్యం లేదు నన్ను అనుగ్రహించ మహాప్రభు అంటే శంకరుడు వాడి యొక్క హృదయాన్ని అనుసరిస్తూ వాడి మీద వెదజల్లుతాడు. ఐశ్వర్యం ఎంత కావాలంటే అంత. ఏ నోడుతో అయితే నువ్వు ఈశ్వరుని ప్రార్థన చేశావో అదే నోడుతో మళ్ళీ ఈశ్వరుని నాకు వద్దు అనిపిస్తాడు. ఇక నాకు చాలు విరక్తి కలిగింది ఐశ్వర్యం మీద అనే మాట అనిపిస్తాడు. అంత ఐశ్వర్యం ఇస్తాడు. కుబేరుడు కూడా అట్లొచ్చింది. కాబట్టి ఈ శ్రీరుద్రము అంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లేదా నీ మనస్సు ఇంకా ఉన్నతమైందైతే అదే ఐశ్వర్యంతో 10 మందికి ఉన్నతికి కారణభూతం అవుతూ ఉంది. నీ ఐశ్వర్యంలో శివత్వం గనక ఉండి ఉండి ఉంటే, ధర్మంతో సంపాదించిన సంపాదన అయితే, నువ్వు ఇచ్చినటువంటి ఐశ్వర్యంతో నేను 10 మంది బతుకుతున్నాము మేము అనేటువంటి మాట వినిపిస్తాడు పరమేశ్వరుడు. అంత కారణం అవుతున్నది ఐశ్వర్యంలో. ఇంకా శ్రీకామ శాంతికామ మనశ్శాంతి ఐశ్వర్య ఆయుష్యాభివృద్ధి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు సిద్ధిస్తాయి ఈ యొక్క శతరుద్రయం ద్వారా. ఇంకా ఈ గ్రహగణాలలో ముఖ్యంగా రవిగ్రహం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, వీటి ద్వారా వచ్చేటువంటి ప్రతికూల ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి రానియకుండా చేస్తుంది. పొరపాటున వచ్చినా వాటిని తట్టుకుండే శక్తి అయినా ఇస్తుంది ఈ యొక్క శతరుద్రయం. వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, రుణ సంబంధమైన ఇబ్బందులు ఉండబడే వారికి రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు, లేదా పితృదోషాలు ముఖ్యంగా పెద్దవాళ్ళు కాలం చేసినప్పుడు వాళ్ళకి చేయవలసినటువంటి సంస్కారాలు చేయకపోవడం వల్ల ఇక్కడ ఉండేటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో అతగాడి యొక్క ప్రతిబింబము వాడి జీవితంలో అభివృద్ధి అనేటువంటిది లేకపోగా ఇబ్బందుల్లో ఉంటే గనక అట్టి వాడికి ఈ రుద్రము గొప్ప ఔషధం వలె ఉపకరిస్తున్నది. కాబట్టి ఈ రుద్రం యొక్క ఫలం వర్ణనాతీతమైనటువంటిది. కాబట్టి మీ అభీష్టాలు త్వరితగతనే సిద్ధిస్తాయి. ఇంకా ఈ మృత్యుంజయ హోమాదులు చేయించుకోవడం ద్వారా అకాల మృత్యువు, అపమృత్యు, గండదోషాల నుండి విముక్తులై ఆ శంకరుడు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించడానికి ఈ యొక్క మృత్యుంజయ హోమ కంకర్యాదు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. కావున ఈ రెండింటి సారభూతమైన పంచాక్షరిని విడవకుండా మనస్సులో జపం చేస్తూనే ఈ యొక్క హోమాన్ని తిలకిస్తూ ఉండండి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాపమశ్రవస్తవం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతభ్యసేద సాధనగుస్వాహ వైశ్వరరాజ విద్మహే లాలీలాయమహే తన్నో అగ్నివృదయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గంగణపదే వరవర సర్వజనం మే వచమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గంగణపదే వరవర సర్వజనం మే వచమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గంగణపదే వరవర సర్వజనం మే వచమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గంగణపదే వరవర సర్వజనం మే వచమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గంగణపదే వరవర సర్వజనం మే వచమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గంగణపదే వరవర సర్వజనం మే వచమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గంగణపదే వరవర సర్వజనం మే వచమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గంగణపదే వరవర సర్వజనం మే వచమానయ స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతయ ఇదన్నమమా. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహే తన్నః శృణ్వ ప్రచోదయాత్. స్వాహ.
ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహే తన్నశ్వముఖ ప్రదయ అశ్వాహ. 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 సుబ్రహ్మణ్యాయ ఇదం నమః. పూర్వక్తమిష్టాయాం శుభదిదౌ శ్రీ గంగా భ్రవరాంబాధవేద మల్లికార్జున స్వామి దేవతామతి శ్రీ గంగా భ్రవరాంబాధవేద మల్లికార్జున స్వామి దేవతామరీత్యర్థం ధర్మేణాం భక్తనానా శివానుగ్రహ ప్రజిత్యర్థం శివధర్మపరాయణానా నిర్విఘ్న శివార్చనా ప్రజిత్యర్థం అస్యాన్ నగర్యాం రాజధాన్యాం ఆయురారోగ్య ఐశ్వర్య సంతాన ధన కనక వస్తువాహనానేక రాజ్యాభివృద్ధ్యర్థం పృథ్వీ జనానా నిజ కులాచారానుష్ఠాన సంయుక్త పుత్ర మిత్ర కళత్రతా తదాధీ జన సహిత విమల విజ్ఞాన సంపన్న నానావిధ సౌఖ్యానుపజిత్యర్థం అస్మిన్ దేశే క్షామడాంబర మహమ్మారి స్ఫోటక జ్వర చోర అగ్ని ఉపద్రవాది సమస్త బహిరిమారణార్థం శత్రుభిరాక్రమిత భారత భూభాగ స్వాయత్తీకరణ ద్వారా శత్రు పరాజితాధిత్యర్థం సర్వేణాం భక్తనానా శ్రీ గంగా పరబ్రాబ్బాధవేద మల్లికార్జున స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శ్రీశైల క్షేత్ర సందర్శన పుణ్యఫలావాప్త్యర్థం రుద్రహమనాఖ్యం కర్మకరిష్యే. ఓం అస శ్రీరుద్రష్ణ ప్రశ్నశాఘోర్షి అనుష్ఠుచందః సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుషే శరుద్రో దేవత అగ్నిగరిమేష్టకాయాగుధరత్రేహణి యోగ సకల శరుద్రాద్యా శ్రీరుద్రో దేవత ఏకగాయత్రీచందః త్రిస్రోరిష్టవః త్రిస్రపంక్త్యః సప్తోరిష్టవః ద్వే జగత్యౌ శ్రీ గంగా భ్రమరాంబాధవేద మల్లికార్జున స్వామిరిత్యర్థే రుద్రహమణి యోగ అగ్నిహోత్రాత్మనిగుష్ఠాభ్యాన్ నమః. దర్శంపూర్ణమాసాత్మనేతర్జనీభ్యాన్ నమః. చాతుర్మాసాత్మనిమధమాభ్యాన్ నమః. నిరూఢపఠం దాత్మనే నామకాభ్య నమః. జ్యోతిష్టమాత్మని కనిష్టకాభ్యాన్ నమః. జరత్మాత్మని కరతృష్ణాభ్యాన్ నమః. అగ్నిహోత్రాత్మని హృదయా జన్మ దర్శంపూర్ణమాసాత్మని తృతయ స్వాహ. చాతుర్మాసాత్మని జిఘాయ వషడు నిరూఢపఠబంధాత్మని కపజాయం. జ్యోతిష్టమాత్మని నేత్రత్నయాయ వషుడు జరత్మాత్మని అస్త్రాయ భట్ భూర్భవస్త్రోమతి బంధ. ధ్యానం ఆపాదనవస్తాంతపురం బ్రహ్మాండమామిశ్వర జ్యోతిష్పాటికలింగమౌలు విరసత్పూర్ణిమాంతామృతై అస్తోకాప్లమేకమేఘమని సమృద్ధాని వాకాంజపంధ్యాయేద్రవపదం విప్రోభిజే శివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసితమృత భాసమానాభుజంగై కంఠే కళాకపరతః కళితితికలాశ్చండకోదండహస్తాః త్రిక్షారుద్రాక్షమాలాజులితభుషాశ్శాంభవా మృత్యువేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత వివార ప్రయచ్చంతు సౌఖ్యం శంభవే నమ స్వాహ. ఓం సంచమే వయస్సమే ప్రియంచమే కామస్తమే కామస్తమే సౌ మనసమే భద్రంచమే శ్రేయస్సమే వశ్యసమే యశస్సమే భగస్సమే దృఢంచమే ఎంతాజమే దర్తాజమే అక్షయమస్సమే దృఢస్సమే విసంజమే మహంజమే సంవిత్మే గణాత్రజమే సూస్తమే ప్రసూస్తమే శైరంజమే లయస్మృదంజమే మృదంజమే క్ష్మంజమే నామయస్మే జీవాదుష్టమే దీర్ఘాయుత్మంజమే నమిత్రంజమే భయంజమే సుగంజమే శైరంజమే శోషాజమే దృజమే స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ నమః స్వాహ. ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే స్వధన్మనే బాహుభ్యమదే నమః స్వాహ. యాద ఇషస్య వదమా శివం భభూవతే ధనుః శివాదరవ్యాయాత వృతయానుద్రవడయ స్వాహ. యాదే రుద్రశివాదనురఘోరపాపకాశిని దయానస్తను మాషంతమయ ఆగరిషంతాభిజాగరే స్వాహ. యామిషంగిరిధంతహస్తే పరిషస్తవే శివాంగిరిత్రదాం కురుమాహిగం హే ప్రజంజగత్ స్వాహ. శివేన వచసా త్వాగిరిసాచ్ఛావదాంసే యథాన సర్వమిజ్జగత యక్ష్మగుంజువనాథ స్వాహ. నభ్యవోచతి భక్త ప్రథమో దేవ్యో భిషగు అహీగుస్య సర్వాంగం భయం సర్వా ఆశ్రయాదు ధాన్య స్వాహ. అసవ్యస్తాంబ్రో అరుణ ఉద భభ్రస్సు మంగళ ఏ చేమాకం రుద్రభితో దిక్షుశ్రితా సహస్రశో వై శాకం హేణ జయమహే స్వాహ. అసవ్యో వసర్పదనేనగ్రే వవిదోహిత ఉదయనం గోపా అదృశన్నదృశన్నదహార్య ఉదయనం విశ్వభూతాని దృష్టోమృయాది స్వాహ. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అధోయే అససత్వా నోహంతేభ్యో కరణమస్వాహ. ప్రపంచ తన్మనస్తుభయోరార్తియోర్జ్యాం హ్యాస్తదే హస్తజప ప్రాత భగవో వస్వాహ. అవదత్యధనస్తుకం సహస్రాక్షదే చదే నిజేర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవస్వాహ. విజ్జంధనక్క వర్ధినో విశల్యో బాణభాగం ఉదా అనేషన్నశేషవ ఆభురస్ నిషంగదే స్వాహ. యాతే హేతుర్వే దుష్టమహస్తే బభూవతే తనుః దయాస్మాన్ సదస్వయక్ష్మయాప్రభజస్వాహ. నమస్తే అస్తాజు ధాజానా తదాజ దృష్టవే భూభాభ్యాం దదే నమో బాహుభ్యాం తవ ధన్మనే స్వాహ.
పరితే ధన్మనో హేతరస్మానుడక్త విష్ణుదః అధో యజతిస్తవారే అస్మినిదే దగ్గస్వాహ నమో హిరణ్యబాహవేషే నాన్యే దిశాంజపదయ నమస్వాహ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనాం పదయ నమస్వాహ నమస్సస్మింజరాజత్విషేమదేవధీనాం పదయ నమస్వాహ నమో బబ్బులుషాయ వ్యాధినేన్నాం పదయే నమస్వాహ నమో హరికేశాయ ఉపబీజనే పుష్టానాం పదయే నమస్వాహ నమో భవస్తి హే తేజగదాం పదయ నమస్వాహ నమో రుద్రాయ తథాభినే క్షేత్రానాం పదయ నమస్వాహ నమస్సూదాయ హన్యా నవనానాం పదయ నమస్వాహ నమో రోహితాయ స్తవతయే వృక్షానాం పదయే నమస్వాహ నమో మంత్రిణే వాణిజాయ కక్షానాం పదయే నమస్వాహ నమో భవంతయే వారివస్కృతాయ ఔషధీనాం పదయ నమస్వాహ నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయ దేవతీనాం పదయ నమస్వాహ నమ కృత్స్నమీదాయ దావదే సప్తనాం పదయ నమస్వాహ నమ సహమానాయన వ్యాధిన వ్యాధిని నాం పదయే నమస్వాహ నమక కుభాయి నిషంగినే స్తేనానాం పదయే నమస్వాహ నమో నిషంగిణ ఇషదిమతే తస్కరాణాం పదయే నమస్వాహ నమో వంచదే పరివంచదే స్థాయూనాం పదయే నమస్వాహ నమో నిచేర్వే పరిచరాయారణ్యానాం పదయే నమస్వాహ నమ శృగాభిభ్యో జుగాగుధద్భ్యో విష్ణునామదే నమస్వాహ నమో శ్రీమద్భ్యో నక్తంజరభవృందానాం పదయే నమస్వాహ నమ ఉష్ణీషినే గిరిజనాయ కులుంచానాం పదయే నమస్వాహ నమ ఇషుమద్భ్యో దన్వాభిభ్యశ్చ వో నమస్వాహ నమ ఆతన్వానేభ్య ప్రతదధానేభ్యశ్చ వో నమస్వాహ నమ ఆయుచ్చద్భ్యో ద్రజభ్యశ్చ వో నమస్వాహ నమోస్యద్భ్యో విద్యుద్భ్యశ్చ వో నమస్వాహ నమ ఆసీనేభ్యశ్చ వో నమస్వాహ నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమస్వాహ నమస్తిష్ఠద్భ్యో దావద్భ్యశ్చ వో నమస్వాహ నమ సభాభ్యశ్చ సభాపతిభ్యశ్చ వో నమస్వాహ నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమస్వాహ నమ వ్యాధినీభ్యో వివిద్యంతీభ్యశ్చ వో నమస్వాహ నమ ఉగుణాభ్యస్త్రగం హరిభ్యశ్చ వో నమస్వాహ నమో కృత్సేభ్యో కృత్సపతిభ్యశ్చ వో నమస్వాహ నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమస్వాహ నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమస్వాహ నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమస్వాహ నమో మహాభ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమస్వాహ నమో రథిభ్యో రథేభ్యశ్చ వో నమస్వాహ నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమస్వాహ నమసేనాభ్యసేనానిభ్యశ్చ వో నమస్వాహ నమః క్షత్రభ్యః సంగ్రహేతృభ్యశ్చ వో నమస్వాహ నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమస్వాహ నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమస్వాహ నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమస్వాహ నమ ఈషుకృద్భ్యో దన్వగృభ్యశ్చ వో నమస్వాహ నమో మృగయభ్యశ్వరిభ్యశ్చ వో నమస్వాహ నమస్వభ్యశ్వపదిభ్యశ్చ నమస్వాహ నమో భవాయ రుద్రాయ చ స్వాహ నమః శర్వాయ పశుపతయే చ స్వాహ నమో నీలగ్రీవాయ దిగంఠాయ చ స్వాహ నమః కమర్దినే చవ్యప్తకేశాయ చ స్వాహ నమః సహస్రాక్షాయ చ తతధన్వనే చ స్వాహ నమో గిరిశాయ వివిష్ఠాయ చ స్వాహ నమో మేఘష్టమాయ జేషపదే చ స్వాహ నమో హ్రస్వాయ వామనాయ చ స్వాహ నమో బృహదే చ పరిశీయసే చ స్వాహ నమో వృద్ధాయ చ సంవర్ధనే చ స్వాహ నమో అగ్రియాజిత ప్రథమాయ జస్వాహ నమ ఆశవే చాజనాయ జస్వాహ నమ శ్రీఘర్యాజ శ్రీభ్యాజ జస్వాహ నమ ఊర్మ్యాజ జావస్వన్యా జస్వాహ నమ శ్రోతస్యాజ దీప్యాజ జస్వాహ నమో జ్యేష్ఠాజ కనిష్ఠాజ జస్వాహ నమ పూర్వజాజ జాపరజాజ జస్వాహ నమో మధ్యమాజ జాపగల్పాజ జస్వాహ నమో జగన్యాజ బుద్ధ్యాజ జస్వాహ నమ స్వభ్యాజ ప్రసర్యాజ జస్వాహ నమో యామ్యాజ క్షేమ్యాజ జస్వాహ నమ ఉర్వర్యాజ ఖల్యాజ జస్వాహ నమ శ్లోక్యాజ జావసాన్యాజ స్వాహ నమో వన్యాజ కక్షాజ జస్వాహ నమ శ్రవాజ ప్రతిశ్రవాజ జస్వాహ నమ ఆజుదేనాజ జాజృదాజ స్వాహ నమ శూరాజ జావిందే జస్వాహ నమో వర్మిణే జమ రోదునే జస్వాహ నమో బిల్మినే కవచనే జస్వాహ నమ శ్రుతాయ చ శ్రుతసేనాజ జస్వాహ నమో దుందుభ్యాజ జానన్యాజ స్వాహ నమో ధృష్టవే చ ప్రభృషాజ స్వాహ నమో దూతాజ ప్రహితాజ స్వాహ నమో నిషంగినే చే జముదే జస్వాహ నమస్తీక్ష్ణే చ వేదాజనే జస్వాహ నమ స్వాయుద్ధాజ దుర్ధన్వనే జస్వాహ నమ శ్రుత్యాజ జపత్యాజ జస్వాహ నమ కాట్యాజ రీప్యాజ జస్వాహ నమ సూత్యాధరస్యాజ జస్వాహ నమో నాద్యాయ వైషంతాజ జస్వాహ నమ కూప్యాజ జ వట్యాజ జస్వాహ నమో వృషాజ జ వర్షాజ జస్వాహ నమో మేఘ్యాజ విత్యుత్యాజ జస్వాహ నమ ఇంద్రియాజ తప్యాజ జస్వాహ నమో వాత్యాజ రేష్మ్యాజ జస్వాహ నమో వాస్తవ్యాజ వాస్తుబాజ జస్వాహ నమ సోమాయ రుద్రాజ జస్వాహ నమస్తే
రాజజారుడాజ జస్వాహ నమ శృంగాజ పశుపతయ జస్వాహ నమ ముగ్రాజ భీమాజ జస్వాహ నమో అగ్రే వదాజ దూరే వదాజ జస్వాహ నమో హంద్రే హనీయసే జస్వాహ నమో వృక్షేభ్యో హరిగేజేభ్య స్వాహ నమస్తానాయ స్వాహ నమ శంభవే తమయో భవే జస్వాహ నమ శంగరాజ మయస్కరాజ జస్వాహ నమ శివాయ చ శివతరాజ జస్వాహ నమస్తీర్త్యాజ కూర్యాజ జస్వాహ నమ పార్యాజ భార్యాజ జస్వాహ నమ ప్రతరణాయ తోత్తరణాయ జస్వాహ నమ ఆతార్యాజ లార్యాజ జస్వాహ నమ శిష్యాజ భేన్యాజ జస్వాహ నమస్య గత్యాజ ప్రవాక్యాజ జస్వాహ నమ ఇర్ణ్యాజ వృత్యాజ జస్వాహ నమ కియుంజలాజ క్షేనాజ జస్వాహ నమ కబర్దనేజ పులస్తయ జస్వాహ నమ గోష్ట్యాజ గృహ్యాజ జస్వాహ నమ స్థల్ప్యాజ గేహ్యాజ జస్వాహ నమ కాట్యాది ఒక్కరేష్ఠాజ జస్వాహ నమో హృదయాజ నివేష్యాజ జస్వాహ నమ పాగం సవ్యాజ జస్యాజ జస్వాహ నమ శుష్క్యాది హర్త్యాజ జస్వాహ నమ లోప్యాజ దౌలభ్యాజ జస్వాహ నమ ఊర్మ్యాజ దూర్మ్యాజ స్వాహ నమ పర్ణ్యాజ వర్ణ సద్యాజ జస్వాహ నమో బగుడమానాజ భగ్నదే జస్వాహ నమ ఆఖ్యతే చ ప్రఖ్యతే జస్వాహ నమో వక్కిరికేభ్యో దేవా నాగో హృదయభ్య స్వాహ నమో విచ్చిణకేభ్యో దేవా నాగో హృదయభ్య స్వాహ నమో విచిన్వత్కేభ్యో దేవా నాగో హృదయభ్య స్వాహ నమ ఆనిర్హతేభ్యో దేవా నాగో హృదయభ్య స్వాహ నమ ఆనిమత్కేభ్యో దేవా నాగో హృదయభ్య స్వాహ ద్రాపే అందసస్మదే దరిద్రన్నేలదోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం మా భేర్మరో ఈషాం కించినామ వస్వాహ ధ్యాతే రుద్రశివా తనో శివా విశ్వాహ భేషది శివా రుద్రస్య భేషది తయానో వ్రజవసే స్వాహ హిమాగం రుద్రాయ తపసే గవర్ధనే క్షయద్వై రాజ ప్రపరామహే మతిం యథాన సమసద్వదే చతుష్పదే విశ్వం పుష్ఠం గ్రామే అస్మిన్నా త్రగ్గస్వాహ మృడానో రుద్రోద్రో మై స్కృతి క్షేత్వై రాయ తమసా విధేమతే యచ్చంచ యోష్టమృత రాజదే విదాదద సవర్ధన ప్రణీతో స్వాహ మానో మహాంతపదమానో భగమాన భక్షంతపదమాన భక్షదం మానవదే పుతరం మోద మాతరం ప్రియావానుస్తనవోర్ధరీర్యస్వాహ మానస్తోగేదనే మాన ఆయుష మానో గోచమానో స్వే శరీర్య వీరాన్ మానో రుద్రభావితో వధీర విశ్వంతో విధేమదే స్వాహ ఆరాతే గోగ్న మధుపూరుషగ్నే క్షయత్వీరాస్మరమస్మేదే అస్తో రక్షాచనో అదచదేవ భ్రూక్యతా జన సర్వయచ్చతమః స్వాహ స్తుహి స్తురదంగరత్త సదం యువానం మృగన్నభ్యమవత్తముగ్రం మృడాచరిత్రే రుద్రస్తవా నిమ్యంతే అస్మిన్నోపందేనా స్వాహ పరిణో రుద్రస్య హేతృణక్తిర్ద్వేషస్య దురమద్రఘాజోః నమస్తి రామగవద్భ్యస్వరు స్వమీభ్యస్తు కాదనియాయ మృయస్వాహ మీఢస్తవ శివతమ శివో న సువనా భవ పరమే వృక్షాయుధ నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి స్వాహ వికరద విలోకిత నమస్తేస్తు భగవః యాస్తే సహస్రగో హేతయోన్యమస్తు నివదదా స్వాహ సహస్రాది సహస్రదా బాహువస్తవే హేతయః తాశామీశానో భగవ పరాచీన ముఖాకృతి స్వాహ సహస్రాది సహస్రజో ఏ రుద్రాది భూమ్యా తేషాకం సహస్రజో దనేవ ధన్వాని స్వాహ అస్మిన్ భాత్యర్వే దృక్షే భవాది తేషాకం సహస్రజో దనేవ ధన్వాని స్వాహ నీలగ్రీవా చితికంఠ సర్వాదక్షమాచరాః ఏషాకం సహస్రయో దనేమ ధన్వాని స్వాహ నీలగ్రీవాచితికంఠాదివగో రుద్ర ఉపశ్రుతాః ఏషాకం సహస్రయో దనేమ ధన్వాని స్వాహ నే వృక్షేషు సస్మిజరా నీలగ్రీవాభిలోహితాః ఏషాకం సహస్రయో దనేమ ధన్వాని స్వాహ నే భూతానామ ధేమతయో విషకాచక్రవర్తినః ఏషాకం సహస్రయో దనేమ ధన్వాని స్వాహ ఏ అన్యేషు విద్యంతి వాతృహేవతో జనానో ఏషాకం సహస్రయో దనేమ ధన్వాని స్వాహ ఏ పథాంబద్రక్షైలబురుదా యవ్యదః ఏషాకం సహస్రయో దనేవ ధన్వాని స్వాహ ఏ తీర్థాన్ని ప్రచరంతి ధృకాద్వంతో నిషంగిణః ఏషాకం సహస్రయో దనేవ ధన్వాని స్వాహ ఏ ఏతావంతస్య భూయాగం సదృశారుద్రావతి స్థిరే ఏషాకం సహస్రయో దనేవ ధన్వాని స్వాహ నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏషామన్న విషమస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తేనో మృయందేందిష్వేశ్చునో ద్వేష్టం భోజం భేర్నామి స్వాహ నమో రుద్రేభ్యో ఏంద్రిక్షయేషాం వాతైషమస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తేనో మృయందేందిష్వేశ్చునో ద్వేష్టం భోజం భేర్నామి స్వాహ నమో రుద్రేభ్యో ఏ ద్వియేషాం వర్షమిషమస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తేనో మృయందేందిష్వేశ్చునో ద్వేష్టం భోజం భేర్నామి స్వాహ
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం రువారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షయమామృత స్వాహ యో రుద్రో అగ్నం యో అప్సయ భోషదేశయో విశ్వాభవనా వివేషతస్మై రుద్రాయ నమోస్తు స్వాహ ఏతే సహస్రమైదం భాషా మృత్యో మర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయజా సర్వాన విజజామహే మృత్యువే స్వాహ స్వాహ ప్రాణానాం గ్రంథిరసరుద్రోమా విశాంతకః తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్టవే మృత్యుర్మే బాహి స్వాహ సదాశివోం ఏకాదమే త్రిస్రస్యమే పంచదమే సప్తదమే నవదమే ఏకాదశతమే త్రయోదశతమే పంచదశతమే సప్తదశతమే నవదశతమే ఏకవిగుంజదిష్టమే త్రియో విగుంజదిష్టమే పంచ విగుంజదిష్టమే సప్త విగుంజదిష్టమే నవ విగుంజదిష్టమే ఏకత్రిగుంజమే త్రయస్త్రిగుంజమే చతుస్రస్యమే స్తౌచమే ద్వాదశతమే షోడశమే విగుంజదిష్టమే చతుర్విగుంజదిష్టమే అష్టావిగుంజదిష్టమే ద్వాత్రిగుంజమే షట్రిగుంజమే చత్వారిగుంజమే చతుశ్చత్వారిగం సచ్చమేష్టా చత్వారిగం సచ్చమే వాజశ్చ ప్రథమశ్చ పిజశ్చ కృతశ్చ శుభశ్చ మూర్ధా చ విష్ణుయశ్చ అంత్యాయనశ్చ అంత్యశ్చ భువనశ్చ భవనశ్చాధిపతిశ్చ స్వాహ ఇడాదే బహోర్మనుర్యగ్నే బృహస్పతి రుగ్ధా ముదాని సమోషణద్విశ్వే దేవాసోక్తవా పృథివీమా తర్మాబాయిగుంజేర్మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాచకం శుశ్రూషేణ్యాృష్యేభ్యస్తం వా దేవాబంధు శోభాయై పితరో ను వదంతు ఓం శాంతి 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 రుద్రాయ ఇదన్న మమ శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవస్త్రం త్రినేత్రం శూలం నక్షత్రం నాగం పాఠంజగంటాం పార్వతీశన్నమామి అనే రుద్రహవనే భగవాన్ సర్వాత్మత్రి గంగా భ్రమరాంబాసవిత మల్లికార్జున స్వామి చరణారవిందార్పణమస్తు పూర్వోక్తనిష్టాయాం శుభదిదౌ శ్రీ గంగా భ్రమరాంబాసవేత మల్లికార్జున స్వామి దేవతాపతిశ శ్రీ గంగా భ్రమరాంబాసవేత మల్లికార్జున స్వామి దేవతాపతీత్యర్థం ద్రవేణాం భక్తరాణాం మృత్యుకండదో శ్రీమార్జిత్య ద్వారా మహామృత్యుంజయ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఇత్యర్థం ఆయుష్యాభివృత్యర్థం కర్కటే వ్యాధి మార్జిత్య ద్వారా సకల ప్రపంచస్య పరమానసిత్యర్థం సర్వేషాం భక్తజనానాం సంపూర్ణ ఆరోగ్యదాపరిసిత్యర్థం మృత్యుంజయ హవనాక్యం గర్భగరిష్యే ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమామృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమామృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమామృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమామృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్వక్షీమృత స్వాహ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే
వందనాన్ మృత్యోర్వక్షిమృతా స్వాహ. ఓం త్ర్యంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ 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 వందనాన్ మృత్యోర్వక్షిమృతా స్వాహ. ఓం హం ఓం జుం ఓం సహ ఓం భోహ ఓం భవ ఓం స్వహ త్ర్యంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్వక్షిమామృతాత్. ఓం స్వహ ఓం భవ ఓం భూహ ఓం సహ ఓం జుం ఓం హం ఓం స్వహ స్వహ. ఓం హం ఓం జుం ఓం సహ ఓం భోహ ఓం భవ ఓం స్వహ త్ర్యంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్వక్షిమామృతాత్. ఓం స్వహ ఓం భవ ఓం భూహ ఓం సహ ఓం జుం ఓం హం ఓం స్వహ స్వహ. ఓం హం ఓం జుం ఓం సహ ఓం భోహ ఓం భవ ఓం స్వహ త్ర్యంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్మక్షిమామృతాత్. ఓం స్వహ ఓం భవ ఓం భూహ ఓం సహ ఓం జుం ఓం హం ఓం స్వహ స్వహ. ఓం హం ఓం జుం ఓం సహ ఓం భోహ ఓం భవ ఓం స్వహ త్ర్యంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్మక్షిమామృతాత్. ఓం స్వహ ఓం భవ ఓం భోహ ఓం సహ ఓం జుం ఓం హం ఓం స్వహ స్వహ. ఓం హం ఓం జుం ఓం సహ ఓం భోహ ఓం భవ ఓం స్వహ త్ర్యంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్వక్షిమామృతాత్. ఓం స్వహ ఓం భవ ఓం భూహ ఓం సహ ఓం జుం ఓం హం ఓం స్వహ స్వహ. మహామృత్యుంజయాయ ఇదం నమః. అనేన మృత్యుంజయ హవనేన భగవాన్ సర్వాత్మధరి గంగా బ్రహ్మరాంబాధవేత మల్లికార్జున స్వామి చరణారవిందార్పణమస్తు. దర్శచస్వాహ దర్శాయర్వా పూర్ణమాసచస్వాహ పూర్ణమాస బృహచస్వాహ బృహదంతర ప్రజాపతిర్జయాంతరాయుషురాజ అగ్నిర్భూతానామదేవత సమాధి గ్రో అజ్యేష్టానం నమః పృథివ్యాది వాయురంతరిక్షస్యాధిపతి సమాప్త సంబ్రహ్మ సూర్యోదివోధిపతి సమాప్త సంబ్రహ్మణ స్మృతశ్యాం చంద్రమా నక్షత్రానామధిపతి సమాప్త సంబ్రహ్మణ
బృహస్పతి బ్రహ్మణోధిపతి సమావత బ్రహ్మన్నస్మి క్షత్రే ఎ శ్యామాక్షిష శ్యామ రథాయామస్మిన్ బృహస్పతి బ్రహ్మణోధిపతి ఇత్ర సత్యానామధిపతి సమత బ్రహ్మ రుడోపామధిపతి ముద్రస్రోత్యానామధిపతి సమాత బ్రహ్మణ అన్నగో సామ్రాజానవ తన్మావత బ్రహ్మణ సోమయోషధీనామధిపతి సమాత బ్రహ్మ సవితాప్రసవానామధిపతి సమాత రుద్రపశూనామధిపతి సమాత కష్టారూపాణామధిపతి సమాత ఇష్టపర్వతానామధిపతి సమాత మరుతో గణానామధిపతి అర్థాషాటృత మాగ్ధర్గంధర్వస్థస్య ఔషధయో షటో సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఓం సప్తదే అగ్నే సవిద సప్త జిక్వా సప్త ఋషయ సప్త దామ ప్రియాని సప్త హోత్రా సప్త ధాత్రా యజంతి సప్త యోనినా పూర్ణస్వ ఘృతే నస్వాహా అగ్నయే సప్తవదయ దన్నవమ పూర్ణాహుతిముత్తమాంజుహోది సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి పూర్ణాహుతిముహూర్తస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలితాబలసిద్ధిరస్తు హర నమః పార్వతీపదయే హర హర మహాదేవ హరిదేన్మగ్గస్వాహర మదేన్మగ్గస్వాహ సరస్వదేన్మగ్గస్వాహరే మదవే దాప్రాసాదీ